హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో ఇంటి వద్దకే ర్యాషన్ సంబంధించి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. అయితే జనవరి 1 నుంచి ఇంటింటికి మనకైతే వాహనాల ద్వారా ర్యాషన్ పంపిణీ చేస్తున్నారా లేదా గ్రామ వాలంటీర్ల చేత అనేది అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో కంప్లీట్ దాకా పూర్తిగా చూస్తేనే ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. మీరు మొదటిసారి మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అయినట్లయితే అప్డేట్స్ అనేవి ఎప్పుడుకప్పుడు మీకు అందిస్తూ ఉంటాము. మీరు చేసినదల్లా లైక్ చేసి ఈ వీడియో మిత్రులు షేర్ చేయడమే. తప్పకుండా ఈ వీడియో చూస్తారని కోరుకుంటున్నాను పూర్తిగా. అయితే ఇంకా ఆలోచించకుండా మన వివరాలకు వచ్చినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు, చౌక దుకాణాల్లోనే ర్యాషన్, ఇంటింటికి ర్యాషన్ సరుకులు పంపిణీ యథావిధిగా చౌక ధరల దుకాణాల ద్వారానే పంపిణీ చేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 4 నుంచి పాత విధానం నిత్య సరుకులు అందించనున్నారు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకు వచ్చే ఏడాది జనవరి 4 నుంచి పాత పద్ధతిలోనే ఈ యొక్క ర్యాషన్ పంపిణీ అనేది యథావిధిగా ర్యాషన్ డీలర్ షాప్లోనే ర్యాషన్ తీసుకోవాల్సి ఉంటుంది యథావిధిగా. అయితే నూతన సంవత్సరం నుంచి ఇంటింటికి ర్యాషన్ ఇచ్చే ప్రక్రియను పూనుకున్నారు. కానీ దీనికోసం ర్యాషన్ కార్డు మ్యాపింగ్ కూడా పూర్తి చేశారు. అయితే వాహనాలు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు. అందుకే ఈ విధానాన్ని 3వ సారి కూడా వాయిదా వేయడం జరిగింది. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మనకైతే రైస్ కార్డ్ మ్యాపింగ్ అనేది 100% అయితే పూర్తి అయ్యింది. కానీ ఈ యొక్క వాహనాలు అనేవి కొన్ని జిల్లాలకు మాత్రమే రావడం జరిగింది. పూర్తి స్థాయిలో 13 జిల్లాలో ఎక్కడ కూడా రాలేదు. కొన్ని జిల్లాలకి దాదాపుగా మనం చూసినట్లయితే 5 నుంచి 6 జిల్లాలకు మాత్రమే ఈ యొక్క ర్యాషన్ డెలివరీ వాహనాలు అయితే చేరుకున్నాయని, సగానికి సగంపై ఇంకా చేరుకోలేదని అధికారులు అయితే ఈ విధంగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది 3వ సారి కూడా. అయితే మనకు జనవరి 4 నుంచి ఈ యొక్క ర్యాషన్ అనేది యథావిధిగా ర్యాషన్ డీలర్ల షాప్ వద్దనే తీసుకోవాల్సి ఉంటుంది. వాలంటీర్లు ఇంటింటికి ఇచ్చే పంపిణీ ప్రక్రియ అనేది వాయిదా పడినట్లే. ఇది ఒక విధంగా వాలంటీర్లు శుభార్థం చెప్పుకోవాలి, వినియోగదారులతో విధంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, వాలంటీర్లు అయితే ఈ విధంగా వాలంటీర్లు వాహనాలు అనేవి ఇంకా రావడం లేకపోవడం చేత ఈ యొక్క 3వ సారి కూడా పోస్ట్ పోన్ చేయడం జరిగింది. వీడియో మిత్రులు షేర్ చేయండి తప్పకుండా.